हेलो हाय अंदर की नमस्कार अंडी वेलकम टू मही संतोष ऑल इन वन ब्लॉग्स अंड मन आर नीचे पन्न ने पिल की उग्गु एला तैयार चेसुकोवालने वीडियो चूसेद्दां। सो इकड़ नेनु चूस्तुन्नारु कदंडी कप्पुतो रेंडु कप्पुल रईस तीसुकोंडी। ई रेंडु कप्पुल रईस की नेनु पप्पुलु 3 स्पून्स अयिते तीसुकुन्नानंडि। सो कावाल्सिन पप्पुलु शनगपप्पु कंदिपप्पु मैसूर पप्पु अंटे एर्रपप्पु अंटारु कदी अंड मिनपगुंडलु पल्लीलु बादम काजु। सो इकड़ते चूसर कदा शनगपप्पु पेसरपप्पु 3 स्पून्स पोसानु अंड इप्पुडैते कंदिपप्पु अंडि इदि 3 स्पून्स वेसुकोंडि। नेक्स्ट वच्चेसि मिनपगुंडलु पल्लीलु పల్లీలు కూడా నేను 3 స్పూన్స్ వేస్తున్నానండి। హెల్త్కి చాలా బాగుంటుంది, మీకు నచ్చితే వేసుకోండి లేదంటే లేదు। మినపగుండు మీ దగ్గర పప్పు ఉన్నా కూడా పప్పైనా పర్లేదు వేసుకోండి। నెక్స్ట్ వచ్చేసి బాదం ఒక 10 నుంచి 15 అయితే తీసుకోండి। ఎర్ర పప్పు కూడా 3 స్పూన్స్ వేస్తున్నానండి। మా పాపకి 8 మంత్స్, ఇది 8 మంత్స్ పాపకి అయితే సెట్ అవుతుంది। सो नेक्स्ट काजु अभी पावी तीसुकोंडी। इवन्नीटिनी मंचिगा फ्रेश्गा वाटर लो 3-4 टाइम्स अयिते वाश चेसुकोवाली नीटिगा, एंदुकंटे अंत डस्ट पट्टि उंटुंदि कदा चिन्न पिल्ललकि नीटिगा उंडाली। 3-4 टाइम्स अयिते नेनु वाश चेसुकुंटुन्नानु, मीरु कूडा अला वाश चेयंडि। इप्पुडु ई कोल्तलतो तीसुकुन्न इदि मनकि ओक नेल वरकु अयिते सरिपोतुंदंडि। ఒక నెల రోజుల వరకు చేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ నెలలకి చేసుకున్నా కూడా ముక్క వాసన వస్తుంది, అలా అయితే చేయకండి, నెలకు సరిపడా అయితే చేసుకోండి। ఇలా నీటిగా ఒక 2-3 సార్లు అవసరం అయితే 4 టైమ్స్ అయినా వాష్ చేయండి, నేనైతే 4 టైమ్స్ వాష్ చేశాను। అండ్ 6 మంత్స్ పాపకి అయితే ఒక కప్పుకి 1 స్పూన్ పప్పులు కలపండి। నేనైతే మా పాపకి 8 మంత్స్ నాటికి 3 స్పూన్స్ అయితే కలిపాను। కడిగిన తర్వాతకి ఇలా ఫ్రెష్గా ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఎండకి మంచిగా ఎండబెట్టండి, సన్ రైజ్ అనేది తగిలితే చాలా మంచిది। సో ఇప్పుడైతే ఎండిపోయింది, ఒక 1 అవర్ అయితే ఎండబెట్టండి। ఇలా మంచిగా డ్రై అయినాక ఈ బాదం కాజు పల్లీలు అనేవి కొంచెం సైజ్ పెద్దగా ఉంటాయి కాబట్టి ఫస్ట్ అయితే వీటిని సపరేట్గా వీటిని వేపాను, పప్పులు రైస్ అనేది తర్వాత వేపుతానండి, ఫస్ట్ అయితే ఇవి వేపుకోండి। ఎందుకంటే పప్పుల సైజ్ చిన్నగా ఉండి పెద్దగా ఉండి అవి తొందరగా కాలుతాయి, ఇవి తొందరగా వేగవు। సో ఫస్ట్ అయితే వీటిని నేను ఇలా వేపుకున్నాను, మంచి దోరగా లైట్ ఆరెంజ్ కలర్ వచ్చేలాగా వేపుకోండి। సో ఇవైతే వేగాయండి, ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోండి, వేరొక బౌల్లో పక్కకు తీసుకొని రైస్ని అయితే యాడ్ చేయండి। ఇప్పుడైతే రైస్ పప్పు కలిసి వీటిని వేపండి। ఇదైతే పిల్లలకి చాలా హెల్తీ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది। చాలామంది ఏంటంటే ఇలా ఉగ్గు తయారు చేసి పెట్టలేక సెర్లాక్ పెడుతూ ఉంటారు ప్యాకెట్స్ తీసుకొచ్చి, సెర్లాక్ అనేది అందరికీ పడదు, ఎందుకంటే అది తినిపించడం వల్ల చాలామందికి జలుబు చేస్తుందని చెప్తున్నారు, నేను చాలామంది చెప్తుంటే విన్నాను। ఇదైతే మనం ఇంట్లో ఫ్రెష్గా చేసుకున్నది చాలా బాగుంటుంది అండ్ హెల్తీ ఫుడ్ కూడా, మల్టీగ్రెయిన్ ఫుడ్స్ ఉంటాయి కదా, అన్ని రకాల పప్పులు బాదం కాజు ఇవన్నీ ఉన్నాయి కదండి, సో పిల్లలకి మంచి గెయిన్ ఉంటుంది, వెయిట్ గెయిన్ కూడా। సో మీరు కూడా ఇలా కొంచెం ఓపిక చేసుకొని మంచిగా ప్రిపేర్ చేసి పెట్టండి ఇంట్లోనే। కొంతమంది ఏం చేశారంటే రైస్ని మెత్తగా చేసి మిక్సీలో మెత్తగా చేయడానికి మిక్సీలో వేసి పెడతారండి, అలా అస్సలు చేయొద్దండి, అది కరెక్ట్ కాదు, అలా పిల్లలకి పెట్టకూడదు। సో చూసారు కదండి రైస్ అయితే వేగిపోయాయి, ఇలా బియ్యం విరిగినట్టుగా అవ్వాలండి, అలా అయితే బాగా వేగినట్టు డ్రై అయినట్టు మినిమం ఒక 10-15 మినిట్స్ అయితే వేంపండి, మంచి స్మెల్ వస్తుంది అది వేగుతుంటే, సో మీకు తెలిసిపోతుంది ఇది వేగిందని। ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందామండి, ఫస్ట్ మనం వేపుకున్న కాజు బాదం పల్లీలు ఉంటాయి కదా ఫస్ట్ అయితే వాటిని మిక్సీ పడుతున్నాను। సో మిక్సీ అయితే పట్టేశాను, మెత్తగా అయితే అవుతుంది ఇది పిండిలాగా, ఇది పొడి, ఈ పొడిని వేరే పక్కకు తీసుకొని మళ్ళీ ఈ రైస్ అనేదాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోండి। చూసారు కదా ఇప్పుడైతే ఇది మెత్తగా అయ్యింది, ఈ పొడిని వేరే బౌల్లోకి అయితే తీసుకోండి। ఇప్పుడైతే మనం రైస్ను పప్పుని వీటిని మిక్సీ చేసుకుందాం, అంతా ఒకేసారి వేయకండి ఎందుకంటే
అడుగునా మెత్తగా పిండిలాగా అయిపోతుంది, పైన మాత్రం రైస్ అలాగ ఉంటుంది. ఒక సగం వరకు వేసుకొని అయితే మిక్సీ పట్టండి. మరి 6-7 మంత్స్ బేబీస్కి అయితేనేమో కొంచెం మెత్తగా పట్టండి. 8, 9, 10, 11, 12 మంత్స్ బేబీస్కి అయితే కొంచెం ఇట్లా గరక గరకగా ఉన్నా మనకి రవ్వ ఉప్మా రవ్వ టైప్ ఉన్నా కూడా మనకి సరిపోతుంది, చాలా బాగా తింటారు. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇలా లైట్గా ఇదైతే పిల్లలకి మంచిగా తినడానికి సెట్ అవుతుంది. ఇప్పుడైతే మొత్తం అయితే అయిపోయిందండి. సో ఇలా నీట్గా పట్టేసుకుంటే సరిపోతుంది, ఇలా బరకగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇదంతటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఫస్ట్ మనం పట్టిన పల్లీలో బాదం కాజు ఆ పొడి ఉంటుంది కదా, దాన్ని కూడా ఇందులో వేయండి. ఇందులో వేసి మొత్తం మిక్స్ చేసుకోండి అంతటా కలిసేటట్టు. నేను ఎందుకు బియ్యంలో వేసి కలపలేదంటే అవి తొందరగా గ్రైండ్ కావండి, అవి సైజ్ పెద్దగా ఉంటాయి కదా. సో సైజ్ అనేది పెద్దగా ఉండవి, మెత్తగా కాకుండా అలా పెద్దగా ఉండిపోతే మళ్ళీ మనకి ఉగ్గు చేసినప్పుడు అవి సరిగా ఉడకవు. అందుకే ఫస్ట్ వాటిని మెత్తగా చేశాను నేను, తర్వాత ఇందులో అయితే మొత్తం కలిసేటట్టు కలుపుకుంటున్నాను. సో ఇలా అయితే కలుపుకోండి. సో ఇంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది ఉగ్గు పొడి, ఇలా తయారు చేసి పెట్టండి పిల్లలకి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే పెట్టే మంచి మంచి వీడియోస్ అని మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలా టైట్ కంటైనర్ బాక్స్లో అయితే పొడిని స్టోర్ చేసుకోండి గాలి పోకుండా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.